ఒకరోజు నీలాంటి పిల్లలే ఆడుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళారు. అప్పుడేం జరిగింది మాస్టారు? ఏం చేస్తాడు? మనలాగే ఆడుకుని ఉంటాడు కదా మాస్టారు. ఒరే ఆగండరా, నన్ను చెప్పనివ్వండి, అలా తొందరపడతారే. అప్పుడు ఆ పిల్లలు అక్కడ ఎవరు ఉన్నారా? నిద్రపోతున్నట్టున్నాడ్రా? ఇదేదో భలేగా ఉందిరా, కూర్చొని కూడా నిద్రపోతారా? ముందు లేపండ్రా. అన్నా అన్నా. ఏం తమ్ముళ్ళు, ఏం కావాలి? మా ఆటలు ఒకరు తక్కువయ్యారు. మరి నువ్వు ఆడతావా? నాకు ఆ ఆట కంటే ఈ ఆటే చాలా ఇష్టం. మీరు ఆడుకోండి, నేను రాను. సరే పదరా, ఇంకొకరిని చూద్దాం. చూశారుగా పిల్లలు, బాబా ఎప్పుడు మీలా గొడవ చేయలేదు. అల్లరి చేయండ్రా, కానీ అది పక్కవారికి ఇబ్బంది కలిగించకూడదు. అందరూ కలిసిమెలిసి ఆడుకోవాలి. అర్థమైందా మాస్టారు? మాస్టారు, ఏమైందిరా? మీరు బాబా గురించి చెప్తుంటే వీడు వినటం లేదు, తింటున్నాడు. లేదు మాస్టారు, నేను తినట్లా వింటున్నా. ఎందుకురా, ఏదో తింటూ తింటం లేదని అబద్ధం చెప్తున్నావు? వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుందనేనా అబద్ధం చెప్తున్నావు? మా అమ్మ ఎవరికి ఇవ్వద్దని చెప్పింది, అందుకే.